హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్ అండ్ నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్. సో దీన్నే మనం ఎన్డీటీ మెథడ్స్ మనం చదువుకుంటున్నాం, అదేవిధంగా డిస్ట్రిక్టివ్ టెస్టింగ్ కూడా తెలుసుకుంటున్నాం. అసలు ఏంటి డిస్ట్రిక్టివ్ టెస్టింగ్ అంటే ఏంటి, నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్ అంటే ఏంటి అనేది ఈరోజు బేసిక్స్ తెలుసుకుందాం. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్, డిస్ట్రిక్టివ్ టెస్టింగ్. సో దాని పేరులోనే ఉంది, ఏదైనా ఒక మెటీరియల్ని మనం తీసుకొని దాన్ని మనం పరిశీలించాలంటే, అంటే దాన్ని టెస్ట్ చేయాలంటే దానికోసం మనం చేసే ఈ టెస్టింగే నాన్ డిస్ట్రిక్టివ్ అండ్ డిస్ట్రిక్టివ్. సో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని మనం డ్యామేజ్ చేయకుండా దానిపైన కొన్ని టెస్టులు చేసి దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, అంటే లోపల ఏమైనా హోల్స్ ఉన్నాయా ఏంటి అనేది మనం తెలుసుకుంటే అది నాన్ డిస్ట్రిక్టివ్ టెస్టింగ్. అంటే నాన్ డిస్ట్రిక్టివ్, దాన్ని మనం డిస్ట్రిక్టివ్ చేయలేము, అంటే దాన్ని డ్యామేజ్ చేయము, ఆ మెటీరియల్ని డ్యామేజ్ చేయకుండానే ఆ టెస్టింగ్ చేస్తే దాన్ని మనం నాన్ డిస్ట్రిక్టివ్ టెస్ట్ అన్నాం. అదే డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే, సపోజ్ ఒక స్పెసిమెన్ తీసుకున్నాం, ఒక మెటీరియల్ తీసుకొని దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఒక లోడ్ని, ఒక ఇంపాక్ట్ లోడ్ని ఈ స్పెసిమెన్ మీద మనం ప్రయోగిస్తే, సో అది కొంత లోడ్కి విరిగిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే విరిగిపోయిందో దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ మనం మెజర్ చేస్తాం. సో మెజర్ చేస్తాం కాబట్టి ఆ ఏదైతే మెటీరియల్ తీసుకున్నావో దాన్ని మనం బ్రేక్ చేసాం, అంటే దాన్ని డిస్ట్రక్ట్ చేసాము. సో అందుకోసమే ఈ టెస్టింగ్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అయింది. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య. నెక్స్ట్, సో డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రక్టివ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్. సో ఇప్పుడు మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లో తీసుకుంటే యూజ్డ్ ఫర్ ఫైండింగ్ అవుట్ డిఫెక్ట్స్ ఆఫ్ మెటీరియల్. సో మనం ఏం చేస్తున్నాము, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో మెటీరియల్ని మనం డిస్ట్రక్టివ్ చేయట్లేదు, అంటే దాన్ని డ్యామేజ్ చేయట్లేదు. సో అందుకోసం మనం ఆ మెటీరియల్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంది అని అవి తెలుసుకోవడం కోసం, మెటీరియల్లో డిఫెక్ట్స్ ఉంటే అవి తెలుసుకోవడం కోసం మనం ఈ ఎన్డీటీ అంటారు, దీన్ని ఎన్డీటీ టెస్టింగ్ మనం వాడతాం. అదే డిస్ట్రక్టివ్ టెస్ట్లో అయితే యూజ్డ్ ఫర్ ఫైండింగ్ అవుట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్, ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది వాడతాం. ఇది డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఇది మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. లోడ్ ఈజ్ నాట్ అప్లైడ్ ఆన్ ది మెటీరియల్. సో ఎన్డీటీలో ఏంటి, మనం లోడ్ అనేది అప్లై చేయము, కానీ డిస్ట్రక్టివ్లో మాత్రం లోడ్ అప్లై చేస్తాము. నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లో అంటే నో లోడ్ అప్లికేషన్, సో నో చేంజ్ ఆఫ్ మెటీరియల్ డ్యామేజ్. సో ఎప్పుడైతే మనం మెటీరియల్ అప్లై చేయలేదో, సో దాని యొక్క మెటీరియల్లో ఎటువంటి చేంజు ఉండదు. కానీ ఇక్కడ డ్యూ టు లోడ్ అప్లికేషన్స్ మెటీరియల్ గెట్స్ డ్యామేజ్డ్. సో ఎప్పుడైతే మనం మెటీరియల్ లోడ్ అప్లై చేసామో మెటీరియల్ ఏమవుతుంది, సో విరిగిపోయింది కదా ఇందాక, సేమ్ అలాగే ఆ మెటీరియల్ అనేది డ్యామేజ్ అవుతుంది లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, నో రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎక్విప్మెంట్స్. సో దీనిలో స్పెషల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఏమీ అవసరం లేదు. అదే ఇక్కడ స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, స్పెసిమెన్ కావాలి, అదేవిధంగా స్పెషల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కూడా మనం ఆ అప్లై చేసిన లోడ్ బట్టి మారుతూ ఉంటాయి. రెండోది నాన్ ఎక్స్పెన్సివ్. సో ఇది అంత కాస్ట్లీ కాదు, కానీ ఇది ఎక్స్పెన్సివ్, ఎందుకంటే స్పెషల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ మనకు కావాలి. నెక్స్ట్, లెస్ స్కిల్. సో ఇది ఎవరైనా తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్, డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మాత్రం స్కిల్ కావాల్సి ఉంది. నెక్స్ట్, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డై పెనట్రేషన్ టెస్ట్, దాన్ని మనం డీపీ టెస్ట్ అన్నాము, అల్ట్రాసోనిక్ టెస్ట్ అండ్ రేడియోగ్రఫీ టెస్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎన్డీటీ మెథడ్స్లో. నెక్స్ట్, ఈ డిస్ట్రిక్టివ్లో మనకి చూసుకున్నట్లయితే టెన్జైల్ టెస్ట్ అండ్ కంప్రెషన్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్. సో ఇవి మనకి ఏంటి అంటే డిస్ట్రక్టివ్ టెస్టింగ్లోకి వస్తాయి. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ నాన్ డిస్ట్రక్టివ్కి అండ్ డిస్ట్రక్టివ్కి. నెక్స్ట్,
సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్టివ్ టెస్టింగ్ మెథడ్లో మనకి మళ్ళీ అగైన్ క్లాసిఫికేషన్ చేసుకుంటే స్టాటిక్ టెస్టింగ్, ఇంపాక్ట్ టెస్టింగ్, సైక్లిక్ టెస్టింగ్. సో వీటి గురించి మనం ఒక్కొక్కటి అలాగే ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందు బేసిక్ టైప్స్ తెలుసుకుందాం. సో ఈ స్టాటిక్ టెస్టింగ్లో టెన్సైల్ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్, షియర్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్, క్రీప్ టెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇంపాక్ట్ టెస్టింగ్లో చార్పీ టెస్ట్ అండ్ ఐజో టెస్ట్, చార్పీ టెస్ట్ అండ్ ఐజో టెస్ట్. సో మనకి ఇది సైక్లిక్ టెస్టింగ్లో మళ్ళీ క్లాసిఫికేషన్ ఏవి లేదు. నెక్స్ట్, సో మనం ఈ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ మనం చేసినప్పుడు సో క్లాసిఫికేషన్ చేసుకున్నాం కదా, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ ఏంటంటే రిలయబుల్ డైరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి మనకి. ఏదైనా మనకి ఆ బ్రేక్ చేసినప్పుడు కానీ లేదా వేరే టెస్టింగ్ చేసినప్పుడు కానీ డిస్ట్రక్టివ్లో డైరెక్ట్ మనకి రీడింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ క్వాంటిటేటివ్, సో క్వాంటిటేటివ్ కూడా మనకి ఉంటుంది. డైరెక్ట్లీ రిలేట్ టు ది మెటీరియల్ ప్రాపర్టీస్, సో ఇది ఏంటి అంటే ఆ మెటీరియల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్గా రిలేషన్ ఉంటుంది దాని యొక్క మెటీరియల్కి. డిసడ్వాంటేజ్, కెనాట్ టెస్ట్ ఇన్ సర్వీస్ స్ట్రక్చర్స్. సో ఇది మనం సర్వీస్లో ఉన్న ఏదైనా ఒక స్ట్రక్చర్కి, లైక్ పైప్ లైన్కి కానీ లేదా స్ట్రక్చర్కి కానీ మనం చేద్దామంటే అది అప్లికేబుల్ అవ్వదు. ఎందుకంటే అది డిస్ట్రక్టివ్, దాన్ని గ్యారంటీగా మనం డ్యామేజ్ చేసి తీరాలి. రెండోది, రిక్వెస్ట్ ఏ మోడల్ కాస్ట్లీ అండ్ టైం కన్జ్యూమింగ్. సో దీనికి ఏంటి అంటే ఎక్విప్మెంట్ కావాలి, స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి, అండ్ అదేవిధంగా కాస్ట్లీ, అండ్ ఇంకొకటి ఏంటి అంటే టైం కన్జ్యూమింగ్ కూడా చాలా ఎక్కువ ఈ టెస్టింగ్కి. నెక్స్ట్, మల్టిపుల్ టెస్ట్ సార్ సమ్టైమ్స్ రిక్వైర్డ్. సో ఒక్కొక్కసారి మనం ఒక టెస్టే కాకుండా ఒక్కొక్క దానికి రెండు మూడు టెస్టులు లేదా వేరే ఇంకా ఎక్కువ టెస్టులు మనం తప్పనిసరిగా దీనికి తీసుకోవాలి, ఎందుకంటే దాని యొక్క ప్రాపర్టీస్ తెలుసుకుంటున్నాము. నెక్స్ట్, సో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో మనం చూసుకున్నట్లయితే ఎన్డిటి టెస్టింగ్లో విజువల్ ఇన్స్పెక్షన్ బేసిక్ ఎన్డిటి మెథడ్, అండ్ రెండోది రేడియోగ్రఫీ టెస్ట్ ఆర్టీ అంటారు దాన్ని, లిక్విడ్ పెనట్రేషన్ టెస్ట్ లేదా పెనట్రేషన్ టెస్ట్ అంటారు ఎల్పిఐ, లేదా డిపి టెస్ట్ అంటారు డై పెనట్రేషన్ టెస్ట్ అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ ఎంపిఐ టెస్ట్ ఉంది. నెక్స్ట్, అల్ట్రాసోనిక్ టెస్ట్ యూటి టెస్ట్. సో ఇవి బేసిక్ ఎన్డిటి మెథడ్స్ అన్నమాట. నెక్స్ట్, సో వీటి వల్ల ఎన్డిటి టెస్టింగ్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్? ఫస్ట్ది, కెన్ టెస్ట్ ఇన్ సర్వీస్ స్ట్రక్చర్. సో మనం ఏంటి, ఫస్ట్ ఏదైనా సర్వీస్లో ఉన్న లైన్ కానీ లేదా వేరే ఏదైనా స్ట్రక్చర్ కానీ మనం టెస్టింగ్ చేయాలి అంటే మనం ఈ ఎన్డిటి టెస్టింగ్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. అవాల్యుయేట్ సర్ఫేస్ అండ్ ఇంటర్నల్ కండిషన్స్. సో ఇదేంటి, మనం దీనిలో ఏం చేస్తున్నాము, ఆ మెటీరియల్ లోపల ఏదైనా డిఫెక్ట్స్ ఉంది అని మనం తెలుసుకోవడం కోసం ఈ టెస్టింగ్ చేస్తున్నాం కదా. సో దానివల్ల ఏంటంటే మనం ఆ సర్ఫేస్ని అండ్ ఇంటర్నల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్, ఆ ఇంటర్నల్ కండిషన్స్ కూడా మనం ఈజీగా అవాల్యుయేట్ చేయొచ్చు. సో ఫర్దర్గా మనం డెసిషన్ తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే కాస్ట్ ఎఫిషియంట్. సో కాస్ట్ ఏంటంటే దీనికి చాలా తక్కువ అవుతుంది కంపేర్ టు డిస్ట్రిక్టివ్ టెస్టింగ్. సో అందుకోసం కాస్ట్ కూడా ఎఫిషియంట్. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి రిలయబిలిటీ, మెజర్మెంట్స్ ఆర్ మేడ్ ఇండైరెక్ట్లీ. సో ఇది ఏంటి అంటే డైరెక్ట్ రీడింగ్స్ రావు, సో ఇండైరెక్ట్గా వస్తాయి. సో ఆ రిఫరెన్స్ని బట్టి, యాజ్ పర్ స్టాండర్డ్ బట్టి ఈ రెండు మనం కంపేర్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్, క్వాలిటేటివ్. సో ఇందాక మనకి అది క్వాంటిటేటివ్, ఇది క్వాలిటేటివ్. సో క్వాలిటీ పరంగా మనకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్, రిక్వైర్స్ ఏ స్కిల్డ్ ప్రొఫెషనల్ ఫర్ ఇంటర్ప్రిటేషనల్ ఆఫ్ రిజల్ట్స్. సో మనకి ఏంటంటే దీనికి స్కిల్ ఉన్న వాళ్ళు కావాలి. సో ఇదేంటి, ఎందుకోసం అంటే వాటిని ఇంటర్ప్రిటేషన్ చేయడం కోసం ఆ స్కిల్డ్ ప్రొఫెషనల్ కావాలి. సో ఇది మనకి డిసడ్వాంటేజ్. సో ఎన్డిటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూశారు. అదేవిధంగా డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూశారు. నెక్స్ట్, సో ఇది బేసిక్గా మనకి డిఫరెన్స్ బిట్వీన్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, డిస్ట్రక్టివ్ టెస్టింగ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఫర్దర్గా ఇప్పుడు చెప్పుకున్న టెస్టింగ్లో ఇంకా ఫర్దర్గా మనం చెప్పుకుంటాము ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కామెంట్ చేయండి, మీ కామెంట్ బట్టే మా వీడియో ఎలా ఉంది అని మేము ఒక అంచనాకు వస్తాము. అదేవిధంగా
ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము ఈ కామెంట్స్ వల్ల. సో 300 వీడియోస్ ఉన్నాయి, సేఫ్టీ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ వీడియోస్ కూడా. సో అవన్నీ కూడా చూడండి, ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.